తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. జనసేన పార్టీ ప్రభావంతో ఇప్పటికే నియోజకవర్గంలో చతికిలపడ్డ టీడీపీ ఇప్పుడు నియోజకవర్గంలో జెండా మోసే నాధుడే లేక యువ సీనియర్ నాయకులు సైతం టీడీపీని వీడుతున్నారు. తాజాగా ఎప్పటి నుండో టీడీపీలో ఉన్న సీనియర్ నేత టీడీపీ మాజీ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పాలివేల వెంకటరమణ తన రాజీనామాను ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో ఈ నెల 10వ తారీఖున జరగబోయే నగర పంచాయతీ ఎన్నికలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి కరిశ్రీను తనను గెలిపించాలని కోరుతూ అద్భుతమైన వాగ్దానాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలను ప్రతి వ్యక్తికి అందేలా చూసి స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సహకారంతో వార్డులో ఉన్న మంచినీటి మరియు డ్రైనేజీ మొదలగు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మార్కెటింగ్ చైర్మన్ పేయల భూలక్ష్మి చిట్టిబాబు, చెల్లి భాగ్యలక్ష్మి, మోకా చంద్ర నాగరత్నం పలువురు పాల్గొన్నారు. నా పేరు కరి శ్రీనివాసరావు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 6వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నేను ప్రజలందరికీ, నా ఓటర్లందరికీ నేను అందుబాటులో ఉండి అమలు చేస్తానని, వార్డు అభివృద్ధికి నేను పాటుపడతానని, ప్రజలందరికీ ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు నేను పరిష్కరిస్తానని. ఈవేళ మా వార్డులో సమస్యలు రోడ్లు అవని, డ్రైనేజీ వ్యవస్థ అవని, ప్రతి సమస్యని, వాటర్ సమస్యని అన్నింటిని తీర్చేందుకు ఈ వార్డుకి ప్రజలకి అందరికీ నాకు నన్ను ఓటేసి గెలిపిస్తే నేను ప్రజలందరికీ నేను అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏది అవసరమైన విషయాలు ఏమైనా సరే నేను వాళ్ళకి చేస్తానని నేను అందుబాటులో ఉంటానని. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా నేను నా ఓటర్లందరికీ నా వార్డులో అందుబాటులో తెచ్చి నేను ప్రజలందరికీ అమలు చేస్తానని నేను నా ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేసి నన్ను ఆశీర్వదించవలసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రార్థిస్తున్నాను. జై జగన్, జై.